Hello friends, welcome to Maitreya Tech in Telugu. So friends, this is Dell Inspiron 3510 laptop. So this is i3 processor to vastundi, 8GB RAM to vastundi, 1TB HDD hard disk to vastundi. So dini unboxing video full review chuddam. First full review chuse danikante mundu dini unboxing video oksaru chuddam. Dan tarvata manam dini gurinchi indulo unna plus lu enti minus lu enti poorthi detail ga telusukundam. Laptop kone mundu kachithanga manam andulo chudalsindi processor, RAM, tarvata software, SSD hard disk. ముఖ్యంగా SSD hard disk ఉన్న ల్యాప్టాప్స్ అనేవి చాలా స్పీడ్గా వర్క్ అవుతాయి. బూటింగ్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో అది కూడా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. మనం వర్క్ చేసేటప్పుడు చాలా తొందరగా రెస్పాండ్ అవుతుంది, మనకి ఈజీగా అనిపిస్తుంది ల్యాప్టాప్ పైన మనం ఏదైనా వర్క్ చేస్తుంటే. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా ఒక SSD హార్డ్ డిస్క్ ఉన్న ల్యాప్టాప్ మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఇది డెల్ నుంచి వచ్చిన ల్యాప్టాప్ Intel Inspiron 3591 laptop. ఇది i3 processor తో వస్తుంది. దీని unboxing video ఈరోజు చూద్దాం. ఇది ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ పక్కకు పెట్టి ఇంకో ఇందులో ఏముందో చూద్దాం. సో ఇందులో యూజర్ మాన్యువల్, వారంటీ ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి ఇందులో. ఇవి పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బాక్స్లో ఇక్కడ సైడ్ ఛార్జింగ్ కేబుల్ ఉంది. పవర్ కేబుల్, ఇది అడాప్టర్. ఇంకా ఇది మన ల్యాప్టాప్. దీన్ని పైన ఉన్న కవర్ తీసి ల్యాప్టాప్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఎస్డి కార్డ్ పోర్ట్. సో ఇది USB 2.0 పోర్ట్. ఇది లాక్ బటన్. సో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ USB 3.0 పోర్ట్స్ ఉన్నాయి. ఇది 3.5 ఆడియో కేబుల్. సో ఇది HDMI కేబుల్. ఇది ఛార్జింగ్ పోర్ట్. దీని నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది మన సో ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరా కోసం, వీడియో కాల్స్ కోసం కెమెరా ఉంది. ఇక్కడే పక్కనే మైక్ ఉంది. పవర్ ఆన్ ఆఫ్ బటన్. సో బ్యాక్ సైడ్ చూస్తే సో ఈ రెండు స్పీకర్స్ ఇది హీట్ బయటకు పంపించడానికి ఇక్కడ ఒక వెంటిలేషన్ ఇచ్చారు. సో ఇది బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, సాలిడ్గా ఉంది. సో దీని రొటేషన్ ఇంతే, ఫుల్ రొటేషన్ అయితే లేదు. సో దీని పవర్ కనెక్ట్ లైట్ అయితే బ్లింక్ అయింది. అయితే కనిపించింది. సో దీన్ని పూర్తిగా సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనకి ల్యాప్టాప్ ఆన్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు హోమ్ స్క్రీన్ వచ్చేసరికి ఈ విధంగా కనబడుతుంది. సో దీన్ని పూర్తిగా మనం రివ్యూ చేసి నీకు మళ్ళీ ఫుల్ రివ్యూ ఇస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా దీని అన్బాక్సింగ్ వీడియో. సో ఇది 10th జనరేషన్ i3 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే దీనిలో 8GB ర్యామ్, 1TB ఇంటర్నల్ మెమొరీ ఉంది. ఈ ల్యాప్టాప్ స్టూడెంట్స్కి ముఖ్యంగా వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ కోసం, తర్వాత PPT ప్రజెంటేషన్స్ కోసం, MS ఆఫీస్ వర్క్స్ కోసం, చిన్న చిన్న టాస్క్స్ కోసం, ఫోటోషాప్స్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మా తమ్ముడి కోసం చేసుకున్నాను. సో తను ప్రాజెక్ట్ సోర్స్ కోసం అలాగే ప్రజెంటేషన్స్ ముఖ్యంగా ఎంఎస్ ఆఫీసు పీపీటీ ప్రజెంటేషన్స్ కోసం ఈ ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. దీనిలో ప్లస్ గురించి మాట్లాడుకుంటే ఇది ముఖ్యంగా 10th జనరేషన్ i3 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది 8GB ర్యామ్ 1TB హార్డ్ డిస్క్తో వస్తుంది. ఇందులో SSD హార్డ్ డిస్క్ అయితే లేదు. సో నేను SSD హార్డ్ డిస్క్ కోసం చాలా ట్రై చేశాము, అది అందుబాటులో లేదు. తర్వాత మాకు దాని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఆ SSD హార్డ్ డిస్క్ స్కిప్ చేసి నార్మల్ హార్డ్ డిస్క్ అయినా పర్వాలేదు తీసుకుందామని చెప్పి ఈ ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. సో దీని ప్లస్ గురించి మాట్లాడితే దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి చాలా చాలా బాగుంది. సో ఇది మొత్తం మంచి క్వాలిటీ ప్లాస్టిక్, తర్వాత హై క్వాలిటీ అల్యూమినియంతో వస్తుంది. సో దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, సాలిడ్గా ఉంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. సో మనం 1080pలో ఇన్ని వీడియోస్ అయితే చూసుకోవచ్చు. అలాగే కింద ఈ ప్యానెల్ ఏదైతే ఉందో ఇది దీంట్లో స్పీకర్స్ కూడా ఉన్నాయి. స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనం ఒకసారి చిన్న వీడియో పెట్టుకొని ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకసారి ఒక యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసి చూద్దాం దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో. సో ఇప్పుడు మన ఛానల్లోని ఒక వీడియో ప్లే చేసి చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రేయ టెక్. ప్యూరిఫైర్ గురించి పూర్తిగా డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు దీన్ని అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో కనుక కార్లో వదిలేస్తాను, అదే చూడండి. సో ఇది ఫుల్ హెచ్డి వీడియో, మనకి వీడియోస్ అనేవి ఫుల్ హెచ్డీలో ప్లే అవుతుంటాయి. సో ఇది 1080pలో వీడియో ప్లే అవుతుంది. సో జనరల్గా ఎయిర్ ప్యూరిఫైర్ అనేది మన చుట్టూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. తర్వాత బ్రెజిల్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ మీకు వీడియో కాల్స్ కోసం కెమెరా ఉంది, 720p కెమెరా ఉంది. సో కీబోర్డ్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇక్కడ పవర్ బటన్ ఉంది. తర్వాత మీకు అలాగే మెమరీ కార్డ్ కోసం సపరేట్ స్లాట్ కూడా ఇచ్చారు. అలాగే ఈ ల్యాప్టాప్ని ఉపయోగించి మీరు చిన్న వీడియోస్ కూడా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫిల్మోరా సాఫ్ట్వేర్లో నేను వీడియోస్ కొన్ని ఎడిటింగ్ చేశాను, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు హెవీగా 4Kలో ఎడిటింగ్ చేసుకోవాలి అంటే ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్కి షూట్ అవ్వదు. ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్కి 4K వీడియోస్ ఎడిటింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. సో మీరు చిన్న చిన్న వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి 1080pలో వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉంటుంది. చాలా స్పీడ్గా వీడియో ర్యాండరింగ్ కూడా ఉంటుంది. ఇందులో బిల్ట్ ఇన్ మైక్ కూడా ఉంది. మీరు డైరెక్ట్ వీడియో కాల్స్, జూమ్ మీటింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో తర్వాత Bluetooth 5కి, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చిన క్వాలిటీస్ ముఖ్యంగా ప్రాసెసర్, 10th జనరేషన్ ప్రాసెసర్, తర్వాత 8GB ర్యామ్, తర్వాత 1TB హార్డ్ డిస్క్ ఉంది. సో ఇందులో నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో SSD హార్డ్ డిస్క్ లేదు. దీని ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 40,000 ఉంది. మేము 39,500 రూపీస్ పెట్టి దీన్ని తీసుకున్నాము. ఆ ప్రైస్కి వీళ్ళు 256 SSD ఇస్తే బాగుండేది. సో SSD హార్డ్ డిస్క్ లేదు. సో నెక్స్ట్ ఇందులో దీని స్పెసిఫికేషన్స్లో MS ఆఫీస్ 2009 స్టూడెంట్ వర్షన్ని ఫ్రీగా ఇస్తున్నట్టు అందులో ఉంది. కాకపోతే అది జస్ట్ 1 month మాత్రమే. తర్వాత మీరు దాన్ని 5,000 రూపీస్ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది 1 yearకి. సో ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఫ్రీగా ఇస్తారు, కేవలం 1 month మాత్రమే ఫ్రీ ఇస్తారు. ఇది కూడా ఒకసారి మీరు నోటీసులు పెట్టుకోండి, వాళ్ళు 1 month మాత్రమే ఇస్తున్నారు, ఫుల్ వర్షన్ని ఇవ్వట్లేదు, కేవలం ట్రయల్ వర్షన్. సో ఇక దీనిలో నాకు నచ్చని మరొక డిసడ్వాంటేజ్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ మ్యాక్సిమం 4 hours మాత్రమే వస్తుంది. ఎక్కువసేపు, అంతకన్నా ఎక్కువసేపు రావట్లేదు. ఒకవేళ మీరు యూట్యూబ్లో వీడియోస్ కానీ, OTTలో మూవీస్ కానీ చూస్తుంటే ఆ 3-4 hours కూడా రాదు, ఇంకా కొంచెం తక్కువనే వస్తుంది. అదేగా మీరు నార్మల్ గా బ్రౌజింగ్ చేసుకుంటే మీరు ఇంకా నార్మల్ స్మాల్ వర్క్స్ అలాంటి చేసుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది 4 అవర్స్ వస్తుంది సో ఇది బ్యాటరీ లైఫ్ కనీసం 5 అవర్స్ గాని 6 అవర్స్ గాని ఇస్తే బాగుండేది సో ఇవే స్పెసిఫికేషన్స్ సో HP లో ల్యాప్టాప్స్ మినిమం 6 to 7 అవర్స్ వరకు వస్తాయి సో మీరు బ్యాటరీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే మీరు HP లో తీసుకోండి సో దీనిలో బ్యాటరీ లైఫ్ అనేది నాకు నచ్చలేదు సో చాలా తక్కువ సేపు వస్తుంది అలాంటి 45 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేశారు ఈ చార్జర్ తో మనం ఛార్జింగ్ చేస్తే ఆల్మోస్ట్ 3 అవర్స్ ప్లస్ టైం పడుతుంది ఛార్జింగ్ చేయడానికి అది కూడా నాకు ఎక్కువనా మరి కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే బాగుండేది అనిపిస్తుంది వీళ్ళు ప్రైస్ మాత్రం నియర్లీ 40,000 తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం స్పీడ్ చార్జర్ బ్యాటరీ లైఫ్ కనీసం 6 అవర్స్ వస్తే బాగుండేది అని నాకు అనిపిస్తుంది సో ఇవి ప్లస్లు మైనస్లు ఇది ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం తర్వాత చిన్న వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి కోసం ఫోటోషాప్స్ లో వర్క్స్ చేసుకోవడానికి కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్ కి అయితే ఈ ల్యాప్టాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కూడా ఈ ల్యాప్టాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలే స్పెసిఫికేషన్స్ తో మీరు SSD హార్డ్ డిస్క్ ఉన్న ల్యాప్టాప్ ని తీసుకుంటే ఇంకా స్పీడ్ గా ఉంటుంది సో మాకు ఆ టైం కి SSD హార్డ్ డిస్క్ అందుబాటులో లేదు మా అవసరానికి ఈ ల్యాప్టాప్ తీసుకోవాల్సి వచ్చింది సో ఇవే స్పెసిఫికేషన్స్ తో 1 TB ప్లేస్ లో 256 SSD ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి సో ఈ స్పెసిఫికేషన్స్ ఈ ల్యాప్టాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్స్ HP లో గాని Lenovo లో గాని ఇంతకన్నా మంచి స్పెసిఫికేషన్స్ తో వస్తున్న కొన్ని ల్యాప్టాప్స్ మీకు లింక్ ఇస్తాను అది చెక్ చేసుకోండి సో మీరు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలి అనుకుంటే ఖచ్చితంగా HP గాని చూడండి HP ల్యాప్టాప్ లో కొంచెం బ్యాటరీ లైఫ్ వస్తుంది ఒకసారి అవి ట్రై చేయండి సో అట్ ద సేమ్ టైం SSD హార్డ్ డిస్క్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్